గురుగారు మరి క్రోధి నామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి ఫలితాలను పొందుతారు తులారాశి అంటే నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే తులారాశి అవుతుంది ఆదాయము రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యత ఒకటి అగౌరవము ఐదు అయితే వీళ్లకు మామూలుగా ఉగాది పండుగ నుండి పర్వాలేదు కొంత కొంతవరకు ఇదిగా ఉండిన మే ఒకటవ తారీఖు గురువు ఎప్పుడైతే వస్తాడో ఖచ్చితముగా వీళ్లకు మహాద్భుతమైనటువంటి యోగం ఉందని చెప్తున్నాను ఏమిటి అభిష్ట కార్య సిద్ధి వీళ్ళు ఏదైతే అనుకుంటారో అనుకున్నది అనుకున్నట్టుగా సిద్ధించడం అనేది జరుగుతుంది ఆరోగ్యము బాగుంటుంది ముఖ్యంగా ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏమిటి ఎన్నాళ్ళు చేసినా ఇదే ఎందుకు మనం ఏదైనా చేస్తే ఒక ఉన్నతమైనటువంటి పని చేయాలి చిన్న చిన్నవన్నీ కాదు అని ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని పెద్ద పెద్ద పనులు చేసుకోవడానికి ఉపక్రమిస్తారు సహనం సహనముతో ఓర్పుతో కాక ఇప్పుడు ఉదాహరణకు సింహము ఆకలైంది అనుకుంటుంది ఆకలైతే ఏదంటే తింటుందా ఏనుగు కుంభస్థలం కావాలనే సహనముతో ఓపికగా ఏదో చూస్తుంది అట్లాగే ఇప్పుడు తులారాసి వాళ్ళు కూడా ఒక మంచిది ఉన్నతమైనటువంటి పని చేయాలి ఎలాగైనా సరే ఈ చిన్న చిన్న పనులు కాదు అనుకుని సహనముతో చూస్తారు శత్రు విజయం శత్రువులపై విజయం అనేటువంటిది లభిస్తుంది గోవుల వలన లాభాలు భూలాభాలు గో భూ లాభాలు అనేటువంటివి ఉన్నాయి భూముల వలన మంచి లాభాలు ఆకస్మిక ధన లాభం అనేటువంటిది ఉంటుంది వీళ్లకు కోర్టుపరమైనటువంటి వాటి నుండి ఉపశమనము లభిస్తుంది అంటే వీళ్లకు అనుకూలముగానే నిర్ణయాలు వస్తాయి కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు కొత్త కొత్త ప్రాజెక్టులు ఏవో చూసి మొదలు పెట్టాలి తప్పకుండా అని విపరీతమైన శారీరక శ్రమ చేసి ఒక కొలిక్కి తీసుకొని వస్తారుగాక శారీరక కష్టం ఉంటుంది కానీ అది యోగముగా మారుతుంది కష్టపడితే పండిములుబ మనకి యోగం దక్కింది అనేటువంటి మాట చివరిలో కదా వస్తుంది ముందు కష్టపడాల్సి వస్తుంది కదా ఆ కష్టపడుతున్నప్పుడు ఇంత కష్టపడుతున్నామే అనేటువంటి మాట కూడా ఉంటుంది అందువలన యోగం వస్తుంది దైవ సన్నిధికి వెళ్తారు దైవ దర్శనాలు చేసుకుంటారు గాక శుభకార్యాలు చేస్తారు ఇంట్లో విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవచ్చు మేలు జరుగుతుంది ఇక విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది అన్నీ అనుకూలంగానే ఉన్నాయి సినిమా వాళ్లకు మాత్రం చిన్నపాటి ఇబ్బందులు తప్పవు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అద్భుత యోగవంతమైనటువంటి కాలముగా ఉన్నది ఏది ఏమైనా ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పునః పరిశీలన చేసుకుంటే మెరుగైనటువంటి ఫలితాలు చూసుకోవచ్చుగాక జయ వస్తు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టూ